రాష్ట్రమంతట కూడా పండుగ జరుగుతోంది. వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్, కొత్త సంవత్సరం ప్రారంభం మొదలు సంక్రాంతి వరకు పండుగే జరుగుతా ఉంది. ఇళ్ళ స్థలాల పండుగ, ఇంటి నిర్మాణం ప్రారంభించే పండుగ రాష్ట్ర యావత్తు కూడా జరుగుతా ఉంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామంలోనూ పట్టణంలోనూ ఇల్లు లేని అక్క చెల్లెమ్మలకు వారి ప్రతి ముఖంలో కూడా చిరునవ్వుతో ఈరోజు పండుగ జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ స్థలాలలో అక్షరాల 28,30,000 ఇళ్ళు, ఇది కాక 2,62,000 టిడ్కో ఫ్లాట్స్ అన్నీ కలిసి 30,75,000 రెండు దశల్లో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా పూర్తి చేయబోతా ఉన్నాము అని చెప్పి మీ బిడ్డగా ఈరోజు సగర్వంగా చెప్తా ఉన్నాను. మొదటి దశ కింద కడతా ఉన్న 15,60,000 ఇల్లు, ఈ మొదటి దశ కింద కడతా ఉన్న ఈ 15,60,000 ఇళ్లలో ఇదే మొదటి దశ కింద ఇదే చిత్తూరు జిల్లాలోనే 178,840 ఇళ్ళు ఇదే చిత్తూరు జిల్లాకే మంజూరు చేయడం జరిగింది. దాదాపుగా 2,50,000 ఇళ్ల స్థలాలు మొదటి దఫా కింద 178,840 ఇళ్ళు ఈ జిల్లాలో ఇళ్ళు కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఇదే లేఅవుట్లో, ఇక్కడే ఇదే లేఅవుట్లో అక్షరాల 6,232 మంది అక్క చెల్లెమ్మలకు ఇంటి పట్టాలు ఇస్తా ఉన్నాం. ఆ ప్లాన్ ఏదమ్మా? అక్షరాల 6,232 మంది అక్క చెల్లెమ్మలకు ఇక్కడ ఇంటి పట్టాలు ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఈ ప్లాన్ చూస్తే ఎంత చక్కగా కనిపిస్తూ ఉంది అంటే, ఇక్కడే ఆర్బీకే సెంటర్స్, ఇక్కడే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, ఇక్కడే వార్డు సెక్రటేరియట్, ఇక్కడే కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్, ఇక్కడే పార్కులు ఉన్నాయి, గవర్నమెంట్ హై స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూలు ఉంది, ఆటో స్టాండ్ ఉంది, వైఎస్ఆర్ జనతా బజారు ఉంది. ఇక్కడికి వేదిక మీదకి రాకమునుపు కలెక్టర్ గారిని అడిగా, భరత్ ఇక్కడ సైటు మనం ప్లాట్లు ఇస్తా ఉన్నాం కదా, ఆ ప్లాటుకు మార్కెట్ రేట్ ఎంత భరత్ అని చెప్పి కలెక్టర్ గారిని అడిగా. కలెక్టర్ గారు నాతో అన్నారు, సార్ పక్కనే ఎదురుగానే ఒక లేఅవుట్ ఉంది సార్, ఆ లేఅవుట్ వేస్తా ఉన్నారు, ఆ లేఅవుట్లో 2.5 సెంటు భూమి 18,00,000 రూపాయలకు అమ్ముతా ఉన్నారు సార్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే సెంటు దాదాపుగా 7,00,000 రూపాయల సెంటు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ప్లాటు విలువే దాదాపుగా 7,00,000 రూపాయలు కనిపిస్తూ ఉంటే నిజంగా ప్రతి అక్క చెల్లెమ్మకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఇంతకన్నా నా జీవితానికి ఇంక ఏం కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నా. దేవుడిచ్చిన ఇంత గొప్ప అవకాశం కన్నా అని చెప్పి అడుగుతా ఉన్నా. నిజంగా అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా అండగా ఉంటానని చెప్పి మాటిచ్చా.
గత 18 నెలలుగా ప్రతి అడుగు కూడా అదే దిశగానే అడుగులు వేస్తూనే వచ్చాం. మహిళలకు అక్కచెల్లెమ్మలను ఆర్థికంగానో సామాజికంగానో రాజకీయంగానో వెన్నుదన్నుగా ఉండేలా ప్రతి పథకాన్ని కూడా రూపొందించాం. ఎందుకంటే అక్కచెల్లెమ్మలు వారికి తెలిసినట్టుగా రూపాయి విలువ మగవాళ్ళకు కూడా తెలియదు. అక్క చెల్లెమ్మలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. ఆ అక్క చెల్లెమ్మల ఇల్లులు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మాను. కాబట్టి ప్రతి అడుగు అక్క చెల్లెమ్మలను మంచి స్థానంలో కూర్చోబెట్టే దిశగా అడుగులు వేశాం. ఆ అక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్క రూపాయి కూడా తమ పిల్లల కోసం ఖర్చు పెడతారు. ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ప్రతి రూపాయి కూడా తన కుటుంబం బాగుండాలని చెప్పి ఖర్చు చేస్తుంది. ఇది నిజం. కాబట్టి ఆ అక్క చెల్లెమ్మల కోసం అమ్మ ఒడి అని ఒక పథకాన్ని తీసుకొచ్చాం. అక్షరాల 43 లక్షల అక్క చెల్లెమ్మలు 6,350 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టే అవకాశం దేవుడిచ్చాడు. విద్యా దీవెన 18,52 లక్షల మందికి 4,000 కోట్ల రూపాయలు కలిగాం. వసతి దీవెన నేరుగా అక్క చెల్లెమ్మల చేతిలోనే 15,56,000 తల్లులకు 1,221 కోట్ల రూపాయల చేతుల్లో పెట్టగలిగాం. ఆసరా ప్రతి పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు తొలి విడత 87,74,000 అక్క చెల్లెమ్మలకు 6,792 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం. చేయూత ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఉండాలి అనంటే ఆ అక్క చెల్లెమ్మను చేయి పట్టుకొని నడిపించి వారికి వారి కాళ్ళ మీద నిలబడేట్టుగా చేయాలి అన్న ఆరాటంతో చేయూత తీసుకొచ్చాం. 24,55,000 మంది అక్క చెల్లెమ్మలకు అక్షరాల 4,604 కోట్ల రూపాయల అక్క చెల్లెమ్మల చేతులకే ఇవ్వించాం. పొదుపు సంఘాలకు 0 వడ్డీ అక్షరాల 87 లక్షల అక్క చెల్లెమ్మలకు 1,400 కోట్ల రూపాయలు వాళ్ళ తరపున కట్టాల్సిన వడ్డీ ప్రభుత్వం కట్టి అక్క చెల్లెమ్మలకు నేరుగా ఇవ్వడం జరిగింది. కాపు నేస్తం కింద 3,28,000 అక్క చెల్లెమ్మలకు 491 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు చేతికి ఇవ్వడం జరిగింది. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా అక్క చెల్లెమ్మల మీద మమకారంతో ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా నేరుగా ఎక్కడా కూడా కరప్షన్కు తావు లేకుండా వివక్షకు తావు లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లోకేనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకాలన్నింటితో పాటు ఇళ్ల స్థలాలు ఈటితో ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణమైన ఈ కార్యక్రమం కూడా నేరుగా అక్క చెల్లెమ్మల పేరుతోనే వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు అక్క చెల్లెమ్మలను ఆర్థికంగానూ రాజకీయంగానూ సామాజికంగాను అన్ని రకాలుగాను అక్క చెల్లెమ్మలను పై స్థానంలో కూర్చోపెట్టాలి అన్న ఆరాటంతో ఈరోజు ఏకంగా అక్క చెల్లెమ్మల కోసం చట్టాలే చేశాం. ఆలయ ట్రస్ట్ బోర్డు పదవులైనా సరే, వ్యవసాయ మార్కెట్ కమిటీ పోస్టులైనా సరే, బీసీ కార్పొరేషన్ల చైర్మన్ పదవులైనా సరే, రాజకీయ నియామకాల్లో 50% అక్క చెల్లెమ్మలకే చెందాలి అని ఏకంగా చట్టాలే చేసిన ప్రభుత్వం ఈరోజు మీ అందరి ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం ఈరోజు అని గర్వంగా కూడా ఈరోజు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. ఇలా ఏ కుటుంబానికైనా కూడా పక్కా ఇల్లు లేకపోవడము అనంటే ఇక ఈరోజు ఇస్తా ఉన్న ఈ ఇంటి పథకానికి సంబంధించి ఏ కుటుంబానికైనా ఒక పక్కా ఇల్లు లేకపోవడము అంటే దాని అర్థం ఎండకు వానకు చలికి ఈ మూడింటిను భరిస్తూ బ్రతకడం. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది
ఒక్కొక్కసారి నిజంగా పేదవాడు ఎలా బ్రతుకుతా ఉన్నాడు అన్నది ఒక్కసారి గమనించినట్లయితే నా పాదయాత్రలో 3648 కిలోమీటర్లు సాగి నా పాదయాత్రలో నా కళ్ళారా చూశా గుడిసెలు ఆ గుడిసెల్లో కూడా ఇరుకు గుడిసెలు ఎప్పుడైనా గట్టిగా వాన వచ్చినా గట్టిగా గాలి వచ్చినా గానీ ఆ గుడిసె ఎత్తుకుపోయే పరిస్థితి అటువంటి గుడిసెల్లో ఇల్లు లేని పరిస్థితిలో ఉన్న ఎందరో అక్కచెల్లెమ్మల్ని చూశా అద్దె ఇళ్ళల్లో వాళ్ళు సంపాదించే డబ్బులో కనీసం 35% కనీసం 35% నేరుగా అద్దెలు కట్టుకునే దాని కోసమే ఖర్చు పెడతా ఉన్న అక్కచెల్లెమ్మల్ని చూశా ఇలా ఇంటి లేని పరిస్థితుల్లో ఇంటి ఇలా ఇల్లు లేని పరిస్థితుల్లో గడుపుతా ఉన్న అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఎన్నికల ప్రణాళికలో ఈ ఎన్నికలకు వెళ్ళేటప్పుడే చెప్పా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పా రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ళు కట్టిస్తాము ఆ అక్క చెల్లెమ్మల పేరుతోనే ఆ ఇంటిని కూడా రాసిస్తాము రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పి ఎన్నికల ప్రణాళికలో పెట్టాం ఈ రోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను చెప్పిన 25 లక్షల కన్నా మించి 31 లక్షల పక్కా ఇళ్ళను ఇళ్ళ పక్కా ఇంటి పక్కా ఇళ్ళను ఇళ్ళ స్థలాలను ఇచ్చి మరీ సాచురేషన్ ప్రాతిపదిక మీద అడుగులు వేస్తా ఉన్నాము అని చెప్పి ఈ రోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇళ్ళ పట్టాలు ఇచ్చే విషయంలో ఇల్లు కట్టించి ఇచ్చే లబ్ధిదారుల ఎంపిక విషయంలో కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి రాజకీయాలు కూడా చూడలేదు వాళ్ళు ఏ పార్టీ వారు అని కూడా చూడలేదు చివరకు నాకు ఓటు వేయని వారైనా సరే వారికి అర్హత ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా రావాలి అని చెప్పి దృక్పథంతోనే అడుగులు ముందుకు వేశా ఒక బాధ్యతగా ఇల్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తున్నాం స్థలంతో పాటు ఇస్తున్నాం స్థలం కొని మరీ ఇస్తా ఉన్నాం నిజంగా పారదర్శకత అన్నది ఏ స్థాయికి తీసుకొని పోయాము అని అంటే అక్క చెల్లెమ్మలకు ఎవరైతే ఇల్లు ఇస్తా ఉన్నామో ఆ అక్క చెల్లెమ్మల లిస్టును ఆయా వార్డు సచివాలయాల్లోనూ ఆయా గ్రామ సచివాలయాల్లోనూ సోషల్ ఆడిట్ కోసం డిస్ప్లే చేశాం డిస్ప్లే చేసిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా కూడా పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే ఇంటి స్థలం కోసం అప్లై చేసుకుంటే వెరిఫై చేసి 90 రోజుల్లోనే ఎప్పటికప్పుడు ఇంటి పక్కల ఇంటి పట్టాలు ఇచ్చే ఒక నిరంతర ప్రక్రియగా కూడా ఇవాళ చేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపుగా 31 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టించబోతా ఉంది ఒక్కో కుటుంబంలో సగటున 4 ఉంటారు అని అనుకుంటే ఏకంగా 1,24,00,000 మందికి పక్కా ఇంటిని భూమితో సహా ఇస్తున్న ప్రభుత్వం మనది అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా 1,24,00,000 మంది అని అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత అంటే రాష్ట్రంలో ఉన్న జనాభా 4,95,00,000 చిల్లర 2011 జనాభా లెక్క ప్రకారం అటువంటిది 1,24,00,000 ఇళ్ళు 1,24,00,000 మందికి మేలు జరిగేలా ఇవాళ ఇళ్ళు కట్టిస్తున్నాము అని అంటే అది కూడా 1 రూపాయి కూడా వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా కట్టిస్తున్నాము అని అంటే ఏకంగా ఒక జిల్లా జనాభా కాదు 3-4 జిల్లాల జనాభాను కలిపితే ఏ మేరకు అవుతుందో ఆ మేరకు ఈరోజు వైఎస్ఆర్ జగనన్న కాలనీలు రాబోతా ఉన్నాయి అని అంటే 17,000 పంచాయతీలు మనకుంటే రెవెన్యూ గ్రామాలు మనకు 17,000 ఉంటే రెవెన్యూ గ్రామాలు ఈరోజు 17,005 లేఅవుట్లు ఇవాళ వస్తూ ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవి కాలనీలు కావు
ఊర్లు రాబోతా ఉన్నాయి అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా అక్షరాల ఇల్లులు ఉచితంగా కట్టించడమే కాదు ఆ ఇళ్లకు సంబంధించి త్రాగునీరు రోడ్లు డ్రైనేజ్ విద్యుత్ ఇంకా ఇటువంటి మౌలిక సదుపాయాలన్నింటికి కూడా ఇక్కడ కల్పించేందుకు దాదాపుగా 7000 కోట్ల రూపాయలు పైచిలకు ఖర్చు చేయబోతా ఉన్నాం ఇంకా ఈ కాలనీ సైజును పట్టి ఈ కాలనీలో నివాసం ఉంటా ఉన్న జనాభా సంఖ్యను పట్టి ఇక్కడ అటువంటి కాలనీస్ లో పార్కులు స్కూళ్లు అంగన్వాడీలు విలేజ్ క్లినిక్లు కమ్యూనిటీ హాల్స్ ఇటువంటివి కూడా కాలనీ అవసరాలను బట్టి కాలనీ సైజును బట్టి ఇటువంటివి కూడా తీసుకొస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో ఇల్లు 224 చదరపు అడుగుల ఇల్లు గతంలో కడతా ఉంటే 224 చదరపు అడుగుల ఇళ్ళల్లో కడితే ఆకచెల్లెమ్మలు సంతోషంగా పెట్టడం ఇబ్బందికరంగా ఉంటుంది పిల్లలు అక్కడే ఉంటారు అక్క చెల్లెమ్మ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడే ఉంటారు ఇబ్బందిగా ఉంటుందని 224 చదరపు అడుగుల ఇళ్ళను పక్కన పెట్టి 340 చదరపు అడుగుల ఇళ్ళను కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇచ్చే ఇంటి స్థలాల విలువ అక్షరాల 68361 ఎకరాల భూములు లేఅవుట్లు వేసి అభివృద్ధి చేసిస్తా ఉన్నాం వీటి మార్కెట్ విలువ అక్షరాల 25530 కోట్ల రూపాయలు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను 30,75,000 అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉన్నామని చెప్పి గ్రామీణ ప్రాంతాలలో 1.5 సెంటు మేరకు ఇస్తా ఉన్నాం పట్టణ ప్రాంతాలలో 1 నుంచి 1.5 సెంటు వరకు ఎంత వీలైతే అంత ఇచ్చేట్టుగా కాలనీస్లో లేఅవుట్లు తయారు చేయడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల స్థలాన పంపిణీ రోజే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు స్థలం కూడా స్వాధీనం కూడా చేస్తా ఉన్న పరిస్థితి కూడా గతంలో ఎప్పుడూ లేదు ఈరోజు అది కూడా చేస్తా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రతి లేఅవుట్లోనూ ఒక మోడల్ ఇల్లు ప్రతి లేఅవుట్లోనూ ఒక మోడల్ ఇల్లు కట్టిస్తా ఉన్నాం ఆ మోడల్ ఇల్లు ఏదైతే కట్టిస్తా ఉన్నామో అదే మాదిరిగానే ప్రతి ఇల్లు కూడా ఆ కాలనీలో ఉండబోతుంది అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఇంట్లోనూ ఒక బెడ్రూమ్ ఒక లివింగ్ రూమ్ ఒక కిచెన్ ఒక వరండా ఒక టాయిలెట్ ఒక సింటెక్స్ ట్యాంక్ వంటి సౌకర్యాలతో పాటు 2 ఫ్యాన్లు 2 ట్యూబ్లైట్లు 2 ఎల్ఈడి బల్బులు కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నాను కాలనీలో పచ్చదనాన్ని పెంపొందించేందుకోసం అక్షరాల 13 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా జరుగుతూ ఉంది అని చెప్పి సందర్భంగా అది కూడా తెలియజేస్తా ఉన్నాను దాదాపుగా 31 లక్షల ఇంటి స్థలాలు ఇవ్వటంతో పాటు ఇందులో మొదటి దశ కింద 15,60,000 ఇళ్ళు నిర్మాణం ఈరోజు ప్రారంభమైంది 25వ తారీఖున ఈ కార్యక్రమం ప్రారంభమైంది 2వ దశ ఇళ్ల నిర్మాణం అంటే మిగిలిన 12,70,000 ఇళ్ల నిర్మాణం వచ్చే సంవత్సరం మొదలవుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఇక ఇవి కాక టిడ్కో ఫ్లాట్స్కు సంబంధించి మరో 2,62,000 టిడ్కో ఫ్లాట్స్ను కూడా నిర్మించి అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతా ఉన్నామని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా ఈ ఏడాది కొన్ని వచ్చే ఏడాది కొన్ని ఆ తర్వాత ఏడాది మిగిలినవి అన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా ఈ టిడ్కో ఫ్లాట్స్ ఏదైతే ఉన్నాయో వీటిని పూర్తి చేయడం కోసం దాదాపుగా 9,500 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు చేయబోతా ఉంది ఈ టిడ్కో ఇళ్లల్లో 300 చదరపు అడుగుల ఇంటికి
అయ్యే పూర్తి ఖర్చును మనందరి ప్రభుత్వం పూర్తిగా భరిస్తూ కేవలం ఒక్క రూపాయి కేవలం ఒక్క రూపాయికే అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను అందులో భాగంగా సేల్ అగ్రిమెంట్ కూడా ఇవ్వబోతా ఉన్నాం ఇవాల ఈ టిట్కో ఫ్లాట్స్ కు సంబంధించి దాదాపుగా 263000 262000 టిట్కో ఫ్లాట్స్ ఉంటే వీళ్ళను అడిగాం ప్రతి ఇంటికి పంపించాం పంపించి మీకు రూపాయికే ఒక్క రూపాయికే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించే జగనన్న స్కీమ్ కావాలా లేక 265000 రూపాయలు బ్యాంక్ లోన్ మీ పేరు మీద రాసి ఆ అప్పును తీర్చడం కోసం 20 ఏళ్ల పాటు నెల నెల 3000 రూపాయలు కడుతూ వడ్డీతో సహా 720000 రూపాయలు కట్టే చంద్రబాబు స్కీమ్ కావాలా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి టిట్కో లబ్ధిదారులందర్నీ కూడా అడిగించారు అడిగితే ఆశ్చర్యకరమైన వివరాలు వచ్చాయి ఏమిటో తెలుసా ఈ 143000 మంది వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి ఆ ఇంట్లో అక్క చెల్లెమ్మను తలుపు కొట్టి అడిగితే ఆప్షన్స్ ఇవ్వమని చెప్పి అడిగితే ఆప్షన్స్ వాళ్ళు టిక్కు పెట్టి ఇచ్చారు టిక్కు పెట్టిన దానిలో కేవలం చంద్రబాబు స్కీమ్ కావాలి అని చెప్పి అడిగిన వాళ్ళు ఎంతమందో తెలుసా 143000 మందిలో ఒక్కరు బహుశా వాళ్ళకు కూడా పొరపాటున ఏదైనా పెట్టారేమో నాకైతే తెలియదు కానీ ఎవరైతే ఏదైతే స్కీమ్ కావాలని అడిగారో వాళ్ళకు వాళ్ళు వాళ్ళు టిక్ చేసిన పద్ధతి ప్రకారం ఆప్షన్స్ ఏదైతే టిక్ పెట్టారో అది వాళ్ళకు ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ 300 చదరపడుగుల ఫ్లాట్ రూపాయికే ఇస్తున్న మీదట అంతకు మించిన ఫ్లాట్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో 365 అడుగుల ఫ్లాట్లు 430 చదరపు పలుగుడు ఉన్న ఫ్లాట్స్ వారు కూడా కట్టవలసిన ముందస్తు వాటా సొమ్ములో 50% మనందరి ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ మాదిరిగా టిట్కో ఫ్లాట్స్ ఇచ్చే కార్యక్రమంలో ఈ అక్క చెల్లెమ్మలకైతే ఇస్తా ఉన్నాము వాళ్ళకు ఒక్క రూపాయికే టిట్కో ఫ్లాట్స్ ఇవ్వడం వల్ల ప్రభుత్వం మీద పడే అదనపు భారం అక్షరాల 3805 కోట్ల రూపాయలు మరి 365 చదరపు అడుగులు 430 చదరపు అడుగుల వాళ్ళకు కూడా వారు కట్టవలసిన ముందస్తు వాటా సొమ్ములో 50% మనందరి ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి దాని భారం ఎంత అని చూస్తే దాని భారం 482 కోట్ల రూపాయలు రెండింటిని కలిపితే టిట్కోలో ఫ్లాట్లు ఇస్తా ఉన్న అక్కచెల్లెమ్మల పేరుతో ఏదైతే ఇస్తా ఉన్నామో వాళ్ళ భారం ప్రభుత్వం మీద అదనంగా 4287 కోట్ల రూపాయలు పడతా ఉంది ఈ భారాన్ని సంతోషంగా చిరునవ్వుతో తీసుకుంటా ఉన్నాము అని చెప్పి సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక మళ్ళీ ఇంటి స్థలాలకు వస్తాం ఇక ఇంటి స్థలానికి వస్తే ఈరోజు ఇంటి స్థలం ఏదైతే ఇచ్చామో వాటితో పాటు ఇల్లు కట్టించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది దీనికి సంబంధించి ఇల్లు స్థలం ఎవరు ఇంటి స్థలం ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలంతో పాటు వాళ్ళందరికీ కూడా ఇల్లు ఏ మాదిరిగా కట్టించాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది 3 ప్రత్యామ్నాయాలు అన్నీ కూడా చూపించడం జరుగుతూ ఉంది ఇందులో 1వ పద్ధతి మొదటి పద్ధతి ఏమిటి అంటే ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చేసింది తర్వాత ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు ఏదైతే నమూనాగా ఏదైతే కడతామో మోడల్ ఇంటిగా ఏదైతే కడతామో 340 చదరపు అడుగుల ఇళ్ళు ఏదైతే మోడల్ ఇల్లుగా కడతామో ఆ నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవటానికి
అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రిని మొత్తం ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. లేబర్ ఛార్జీలు మాత్రం అకచెల్లెమల చేతుల్లో పెడుతుంది. దీనితో లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇది మొదటి పద్ధతి. ఇక రెండవ పద్ధతి, రెండవ పద్ధతి అకచెల్లెమలు ఏ పద్ధతి కావాలంటే ఆ పద్ధతిలో ఒక అన్నగా తమ్ముడుగా అకచెల్లెమకు తోడుగా ఉంటానని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇక రెండవ పద్ధతి వచ్చేసరికి ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని అంతా కూడా లబ్ధిదారులు మాకు ప్రభుత్వంతో వద్దబ్బా మేమే తెచ్చుకుంటాము మాకే ఇచ్చేసేయండి అని అంటే దానికి కూడా సిద్ధమే. అక్కచెల్లెమ్మలు వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు. ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళు ఆ ఇంటి పురోగతిని పట్టి బేస్మెంట్ కింద రూఫ్ లెవెల్ కింద అని చెప్పి ఆ ఇంటి పురోగతిని బట్టి ఆ నిర్మాణ దశను అనుసరించి ప్రభుత్వం ఆ అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది రెండవ పద్ధతి. ఇక మూడవ పద్ధతి, ఈ మూడవ పద్ధతి ఈ అక్కచెల్లెమ్మలందరూ కూడా ఎవరైనా కూడా ఈ బాధ అంతా మేము పడలేమబ్బా, మేము కట్టుకోలేము, ఇదేదో దగ్గరుండి మీరే కట్టిచ్చేస్తే మా బాధ్యత మీది అనుకొని మీరు కట్టిచ్చేస్తే మేము సంతోషపడతాము అని అనుకుంటే దానికి కూడా ప్రభుత్వం సిద్ధమే అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. దగ్గర ఉండి ఏదైతే మోడల్ ఇల్లు, ఏదైతే నమూనా ఇల్లు, ఏదైతే 340 చదరపడుగుల ఇల్లు ఏదైతే ఉందో అదే ఇంటిని అదే ఇంటి మాదిరిగానే నాణ్యమైన నిర్మాణ సామగ్రిని సరఫరా చేయడమే కాకుండా ఆ అక్క చెల్లెమ్మల చెయ్యి పట్టుకుని దగ్గర ఉండి ఆ ఇంటిని కూడా కట్టించి ఇస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీకు ఏ రకమైన ఆప్షన్ కావాలి అన్నది మీ ఇష్టానికే విడిచిపెడతా ఉన్నా. మీరు మీ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ మీ ఇంటి స్థలాల్లోనే వచ్చి మీకు ఇంటి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా మీ చేతుల్లో పెట్టి పెట్టిన తర్వాత మీతో ఆప్షన్ కూడా తీసుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళు ఆప్షన్ తీసుకుని మీకు ఏ రకమైనది కావాలి, ఇల్లు కట్టడాని కోసం మీకు ఏ రకమైన ఆప్షన్ మీకు కావాలి అని మీరు టిక్కు పెడతారో అదే పద్ధతి ప్రకారం మీకు గవర్నమెంట్ సహాయ సహకారాలు అందిస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఇళ్లకు సంబంధించి గతంలో ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా లేని విధంగా ఇళ్ల స్థలాలలో ఇల్లు కట్టుకున్న 5 ఏళ్ల తర్వాత అక్క చెల్లెమ్మలకి ఏదైనా అనుకోని అవసరం ఏదైనా వచ్చినా, ఒకవేళ ఆ స్థలం ఆ ఇల్లు కట్టుకున్న ఇల్లు ఒకవేళ అమ్మాలనుకున్నా అమ్ముకోవాలనుకున్నా లేకపోతే అవసరం ఎక్కువై తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణం తీసుకోవాలన్నా కూడా అన్ని హక్కులు ఉండే విధంగా వారు పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలన్నదే మన ప్రభుత్వం అభిమతం. అయితే కొందరు స్వార్థపరులు, ఎవరో మీ అందరికీ కూడా తెలుసు నేను చెప్పాల్సిన పనుల, కొందరు స్వార్థపరులు కుట్రలు పన్ని న్యాయపరమైన అడ్డంకులు ఏర్పరిచి ఈ కార్యక్రమంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఈ జాప్యం వల్ల అక్క చెల్లెమ్మలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే అర్హులైన ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా ప్రస్తుతం డీ పట్టాలను పంపిణీ చేస్తున్నాం. రేపొద్దున దేవుడు ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనలతో న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే డీ పట్టాల స్థానంలో సర్వ హక్కులతో అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా చేసిస్తామని కూడా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు గారు ఆయన సహచరులు కలిసి అడుగడుగునా కూడా అడ్డంకులు సృష్టించి కేసులు వేసి స్టేలు తీసుకొచ్చినందున వలన మొన్న 25వ తేదీన ఇవ్వాలనుకున్న 31,75,000 ఇళ్ల పట్టాలకు గాను అందులో
10% 374,000 మంది అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆయన గారు దగ్గర నుండి ఏయించిన కేసుల వల్ల ఇవ్వలేకపోతా ఉన్నాం. చివరికి డిసెంబర్ 25వ తారీఖున ముక్కోటి ఏకాదశి క్రిస్మస్ శుక్రవారం కలిసి వచ్చిన రోజున మంచి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వబోతామని తెలిసి కూడా అంతకు ముందు రోజు 24వ తారీఖున ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు కోర్టు దాకా వెళ్లి హైకోర్టులో పిల్లు కూడా వేసిన పరిస్థితి వేసిన సంఘటన కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. నిజంగా ఎంత సేడిస్టిక్ గా ఉన్నారు వీళ్ళు అని అంటే ఎంత అన్యాయంగా వీళ్ళు ఉన్నారు అని అంటే పులివెందల్లో నా సొంత నియోజకవర్గంలో కూడా దుర్బుద్ధితో ఇళ్ల పట్టాలకు స్టే తీసుకొచ్చారు వీళ్ళంతా కూడా రాక్షసులు దుర్మార్గులు. ఇవాళ పేదలకు ఇళ్ల పట్టాలు ఇల్లు ఇస్తామంటే కూడా సహించలేని వీళ్ళు అసలు నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు మనుషులేనా అని చెప్పి. వీళ్ళు నిజంగా ఎలాంటి కేసులు వేశారు అని అంటే అమరావతి మనందరికీ తెలుసు అమరావతి వీరు రాజధాని అని కూడా అంటూ ఉంటారు ఆ ప్రాంతాన్ని. ఆ అమరావతిలో అక్షరాల 54,000 మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అంటే ఏంటో తెలుసా కులాల పరంగా తేడా వస్తుంది అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మనుషులు కోర్టుకు వెళ్ళి కోర్టులో కేసులు వేశారు. కోర్టులు కేసులు వేస్తే స్టేలు ఇచ్చాయి. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇటువంటి కారణాలతో కులాల మధ్య వివక్ష చూపిస్తూ ఇటువంటి కారణాలతో వీళ్ళు కేసులు వేయడం ఏంటి ఆ కేసుల మీద స్టేలు రావడం ఏమిటి అని చెప్పి ఒక్కొక్కసారి నిజంగా బాధ అనిపిస్తుంది. ఎటువంటి దారుణమైన పరిస్థితి ఉంది అని అంటే పోనీ విశాఖపట్నం ఒక్కసారి చూసుకుంటే విశాఖపట్నంలో అక్షరాల 180,000 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం పూనుకుంటే అక్కడ ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు తీసుకోవడం జరిగింది. ఆ ల్యాండ్ పూలింగ్కు భూములు ఇచ్చిన వారికి ఎటువంటి అభ్యంతరము లేదు వాళ్ళు సంతోషంగానే ఇచ్చారు. పట్టాలు తీసుకునే పేదవాడికి ఇంకా సంతోషంగా ఉన్నాడు ఎందుకనంటే పేదవాడికి ఇళ్ల పట్టాలు వస్తూ ఉన్నాయి. కానీ ఇటువంటి పరిస్థితిలో కూడా ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఆ భూములకు ఎటువంటి సంబంధము లేని వ్యక్తి అటువంటి వ్యక్తి కోర్టులో కేసులు వేయడం ఆ కేసుల మీద స్టేలు రావడం నిజంగా బాధ అనిపిస్తుంది. ఇటువంటి ఘటనను చూస్తూ ఉన్నప్పుడు పోనీ రాజమండ్రిలో చూస్తాం. రాజమండ్రిలో ఏం జరిగింది అనంటే రాజమండ్రిలో భూములట ప్రభుత్వం ఆ భూములు ప్రజల దగ్గర సాక్షాత్తు ప్రభుత్వమే దగ్గర ఉండి కొనుగోలు చేసింది. అటువంటి ఆ భూములు ఆవా భూములు కాకపోయినా కూడా అవి ఆవా భూములు అని చెప్పి ఎవడో వెళ్ళి కేసు వేయడం ఆ కేసు మీద స్టేలు తీసుకుని రావడం నిజంగా దానివల్ల అక్షరాల 27,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకుంటే అవరోధం తీసుకొని రావడం జరిగింది. చివరికి వీళ్ళ స్టేలు తీసుకొచ్చే పరిస్థితి ఎలా ఉంది అని అంటే చివరికి ప్రభుత్వ భూములు ప్రభుత్వమే తీసుకొని ప్రభుత్వ భూములు ప్రభుత్వమే నిరుపేదలకు ఇళ్ల పట్టాలకు ఇస్తున్నా కూడా అవి ఏపీఐఐసి భూములు కావచ్చు మైనింగ్ శాఖకు సంబంధించిన భూములు కావచ్చు ఈ శాఖలన్నీ కూడా ప్రభుత్వ శాఖలే అయినప్పటికీ కూడా ప్రభుత్వ భూములు అయినప్పటికీ కూడా ఆ భూములు కూడా ఇచ్చేటప్పుడు కోర్టుకు వెళ్ళడం కోర్టుల్లో మళ్ళీ స్టేలు తీసుకొని రావడం దీనివల్ల మరో 34,000 ఇళ్ల పట్టాలను అడ్డుకోవడం జరిగింది. ఆశ్చర్యం నిజంగా ఎక్కడ అనిపిస్తుందో తెలుసా 1978లో రాజ్యాంగం పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసింది.
44వ రాజ్యాంగ సవరణ చేసింది. ఆ సవరణ ఏమిటో తెలుసా? ఆస్తి హక్కును లీగల్ రైట్ గా, ఆస్తి హక్కును ఒక చట్టపరమైన హక్కుగా సవరణ చేసి 1978లో పార్లమెంట్ లో ఏకంగా ఒక చట్టాన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 44వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొస్తే, మరి అటువంటిది పేదవాడికి ఇల్లులు ఇస్తా ఉంటే, పేదవాడికి ఆస్తి కల్పిస్తా ఉంటే అది లీగల్ రైట్ అని తెలిసినప్పటికీ కూడా ఆ లీగల్ రైట్ పేదవాడికి ప్రభుత్వమే ఇస్తామని చెప్పి ముందుకొచ్చినా కూడా అడ్డుకుంటూ పిటిషన్లు వేయడం ఏంటి, ఆ పిటిషన్ల మీద స్టేలు ఇవ్వడం ఏమిటి అని చెప్పి నిజంగా ఒక్కసారి అనుకుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. వీరికి మానవత్వం ఉందా? అసలు ఇటువంటి వారు ప్రజా జీవితంలో ఉండేందుకు అసలు అర్హులేనా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఇటువంటి వాళ్ళను చూసినప్పుడు. ఖచ్చితంగా ఇటువంటి వాళ్లకు దేవుడు ఖచ్చితంగా మొటికాయలు వేస్తాడు. మొటికాయలు వేసి త్వరలోనే ఆ మిగిలిపోయి ఉన్న ఆ 374,000 మంది అక్క చెల్లెమ్మలకు కూడా త్వరలోనే కోర్టుల్లో కేసులు పరిష్కారమై ఇళ్ల పట్టాలను కూడా దేవుడి దయతో మీ అందరి చెల్లన దేవునితో వారికి కూడా ఇస్తాము అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక అన్నగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక తమ్ముడిగా, ఈరోజు ఒక్క ఇళ్ల నిర్మాణము అని అంటే ఊరికే ఏదో ముగ్గు పోసి పునాదులు తవ్వడంతో మొదలు పెడితే, ఒక ఇల్లు నిర్మాణం అనేది జరిగితే దానివల్ల జరిగే ఎన్నెన్ని మేళ్లు జరుగుతాయి అని అంటే, కేవలం ముగ్గు పోసి పునాదులు తవ్వడంతో మొదలు పెడితే ఇటుకలు చేసేవారికి పని దొరుకుతుంది, సిమెంటు మోసేవారికి పని దొరుకుతుంది, కంకర తయారీ చేసేవారికి పని దొరుకుతుంది, తాపీ మేస్త్రికి పని జరుగుతుంది, కూలీలకు పని జరుగుతుంది, వడ్రంగులకు పని దొరుకుతుంది, ఎలక్ట్రీషియన్లకు పని దొరుకుతుంది, కరెంటు పని చేసే వాళ్లకు పని దొరుకుతుంది, వెల్డర్లకు పని దొరుకుతుంది, టైల్స్ వేసే వారికి పని దొరుకుతుంది, చివరికి ఆటోలు తోలే వారికి కూడా ఇంకా ఎక్కువ పని దొరుకుతుంది. ఇలా కనీసం 30 రకాల వృత్తిదారులకు వృత్తి చేసే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా 31 లక్షల ఇళ్ల నిర్మాణం, అందులో తొలిదశ 15,60,000 ఇల్లు కట్టబోతా ఉన్నాము అని అంటే, దాని అర్థం ఈ 15,60,000 ఇళ్లకు గాను 69,70,000 మెట్రిక్ టన్నుల సిమెంటు, 7,40,000 మెట్రిక్ టన్నుల స్టీలు, 320 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక, 235 కోట్ల ఇటుకలు, 223 లక్షల మెట్రిక్ టన్నుల మెటలు, ఇవన్నీ కూడా అవసరమవుతాయి. దీనివల్ల ఒక్కసారి ఇల్లు కట్టించే కార్యక్రమం మొదలవుతే ఒక ఎకనామిక్ యాక్టివిటీ, ఒక ఎకనామిక్ బూస్ట్ వస్తుంది. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. ఎకనామిక్ యాక్టివిటీ వల్ల రాష్ట్రానికి జీఎస్డీపీ కూడా భారీగా పెరిగే పరిస్థితి కూడా వస్తుంది అన్న సంగతిని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇటువంటి నీచమైన పనులు కూడా చేసేవాళ్ళు చేశారు. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనల వల్ల ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నా. ఈ గొప్ప కార్యక్రమం వల్ల మీ అందరి జీవితాలు మారాలని, మీ అందరి జీవితాలలో చిరునవ్వులు చూడాలని, మీ అందరి జీవితాల్లో వెలుగులు రావాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు నేను మాట్లాడిన తర్వాత ఈరోజు ఇక్కడే మీకు మీ ఇంటి స్థలాలలో మీరు నిలబడితే మీ ఇంటి స్థలాల దగ్గరికి వచ్చి కలెక్టర్ గారు, ఆ టీమ్స్ అంతా వచ్చి మీ ఇంటి స్థలాల్లోనే మీకు ఇంటి పట్టాలు, ఇంటి డాక్యుమెంట్సు, ఇంటి కన్స్ట్రక్షన్కు సంబంధించిన డాక్యుమెంటు, దానితో పాటు మీ దగ్గర నుంచి ఆప్షన్ తీసుకోవడము, మీకు ఏ పద్ధతి కావాలి అని ఆప్షన్ తీసుకోవడము అన్నీ కూడా అక్కడే చేస్తారు.
చేసి మీ దగ్గర చేసి మీరు అదే ఇంటిలోనే ఇంటి స్థలంలోనే ఉంటూ ఫోటో కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా నా కార్యక్రమం ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే కార్యక్రమం ఇది కాబట్టి మీరందరూ కూడా మీ మీ స్థలాలకు వెళ్లి ఇంటి పట్టాలు తీసుకుని మీరంతా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ బిడ్డకు మీ చెల్లని దీవెన్న వల్ల దేవుడి ఆశీస్సుల వల్ల ఈ రోజు ఇంత గొప్ప కార్యక్రమానికి చేసి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడని మనసారా దేవుణ్ణి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ దేవునికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను।